माजी मंत्री स्वतंत्र समर योधुलु एबी नागेश्वरराव सेवलु आदर्शनीयमनि राजमहेंद्रि विद्या संस्थल चैर्मन टीके विश्वेश्वर रेड्डी अन्नारु। एबी नागेश्वरराव जयंती सदर्भंगा बुधवार स्थानिक सीतंपेट पार्कुलो एबी नागेश्वरराव विग्रहानिकि पूलमालु वेसी निवाळुलु अर्पिंचारु। ई सदर्भंगा आयन मात्लाडुतू एबी नागेश्वरराव निस्वार्थंगा सेवलु अंदिंचारनि तेलिपारु। इक मंत्रिगा पनिचेसिन एमी संपादिंचुकोलेदनि चेप्पारु। ई कार्यक्रमंलो एस्पी गंगिरेड्डी तदितरुलु पाल्गोन्नारु। सर డాక్టర్ ఏబి నాగేశ్వరరావు గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా సీతంపేటలో ఇక్కడ ఏబి నాగేశ్వరరావు గారి యొక్క ఇంటి దగ్గరలో పెట్టినటువంటి ఈ ఏబి నాగేశ్వరరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది। మరి గత తరం వాళ్ళకి ఏబి నాగేశ్వరరావు అంటే తెలుసు, కానీ తరం వరకు కూడా తెలియదు। అప్పటికే ఇప్పటికే కూడా చాలా మార్పులు జరిగినాయి। ఆ రోజుల్లో ఏబి నాగేశ్వరరావు గారు మరి చాలా నిస్వార్థంగా డాక్టర్ అయ్యండి, చాలా తక్కువ ఫీజు ఆ రోజుల్లో రూపాయి ఫీజు తీసుకుని వైద్యం చేసి మందులకు డబ్బులు లేవంటే తనే మందులు ఉచితంగా ఇచ్చి, వెళ్ళిపోవడానికి రిక్షాకి డబ్బులు లేవంటే రిక్షా కూడా డబ్బులు ఇచ్చి రిక్షా కట్టించి పంపించి వైద్యం చేశారు। అటువంటి మహానుభావుడు మరి ఏనాడు కుటుంబం గురించి చూసుకోలేదు ఆయన। ఎంతసేపు ప్రజలకు సేవ చేద్దాం సేవ చేద్దాం, మున్సిపల్ చైర్మన్ చేశారు, ఎమ్మెల్యే మినిస్టర్ చేసిన ఎంతసేపు సేవ, కానీ ఒక రూపాయి కూడా సంపాదించుకోలేదు ఆయన। సీతంపేటలో ఆయన రాజకీయాల్లోకి వచ్చే ముందు ఏ ఇల్లు అయితే ఉందో వాళ్ళ తాతగారిదే, ఆయన సరిపోయేటప్పటికి కూడా అదే ఇల్లు, చిన్న పెంకిటిల్లు, రెండు పార్సులు పెంకిటిల్లు, పిల్లలకి కూడా ఆయన ఏం చూడలేదు, ఎవరిని కూడా పిల్లలే। ఇప్పుడు రాజకీయ నాయకుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అయితే 7-8 తరాలకు సరిపడిగా సంపాదించేస్తారు, ఆయన కనీసం పిల్లలకి కూడా సరైన ఉద్యోగాలు వేయించుకోలేదు। పేపర్ మిల్లు ఒకళ్ళు పల్ప్ మిల్ ఆపరేటర్ అయితే, ఒకటి పేపర్ మిల్లు డ్రైవరు, ఒకటి ఏకేసీ కాలేజీలు అటెండర్, ఇంకోటి ఇక్కడ రూట్ల మామూలు ఖాళీగా తిరుగుతుంది। అలాగా ఆ ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ప్రజాసేవ ప్రజాసేవ అని చెప్పి ఆయన తిరగడం జరిగింది। అంతటి నిస్వార్థపరమైనటువంటి మరి రాజకీయ నాయకుడు ఈ రోజుల్లో